ఏళ్ళు స్నానం ఇంతవరకు నేనేం తినలా, ఇప్పుడు వండుకునే ఓపిక లేదు. అయితే ఈయన మాట్లాడిన ఎండలో తిరిగి అడ్రస్ పట్టుకొని పోటఫోని డబ్బులు అనుకుని ఫోన్ ఆయన నేను చెప్పలేను అడ్రస్ అనుకుని ఈయన వచ్చాక ఆయన మాట్లాడిన ఆయన పెద్ద స్మార్ట్గా హీరోలాగా లేకపోయినా అదిగో మా అమ్మ ఏడుస్తాను. ఆయన చూసి ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి అభిమానానికి పొద్దుల నుంచి నేను పడ్డ మానసిక వేదన అంతా పటాపంచలేను. అలాగా జీవన్ గారు నా పట్ల గౌరవ అభిమానం చూపించి ఎంత ఇచ్చారో నేను లెక్క పెట్టా ఎంతన్నా కానీ నాకు అన్నం ఒకటే ఉండే ఇంకేం వండుకోలేదు, ఆకలి వేస్తుంది బాగా. ఇగో పచ్చడి పట్టుకొచ్చి ఇచ్చారు, ఇది వేసుకొని ఇప్పుడు గబగబా తింటాను. అంచేత నా మనసుకి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, ధైర్యంగా ఉంది. నా బిడ్డ లోపల మా అమ్మకి నేను పుట్టిన నా వల్ల నా కాలు ఇరగటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చి నేను ఏడుస్తాను. అమ్మ ఎట్ట ఏడుస్తుంది, నా బిడ్డని చంపలేక దాన్ని బతికించటం కోసం నేను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తున్నాను. జీవన్ కుమార్ గారికి నాకు సంతోషాన్ని కలిగించినందుకు చాలా హృదయపూర్వకంగా వారు. నా పేరు ఆర్టిస్ట్ ఏ జీవన్ కుమార్ అండి. సో నిన్న నేను పావని శ్యామల గారిది TV9లో చూశాను, అండ్ TV5లో చూశాను, అండ్ చాలా ఛానల్స్లో చూశాను. అండ్ ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, సార్ మీరు అందరికీ చేస్తున్నారు కానీ ఇక్కడ మీ ఇండస్ట్రీ వాళ్ళకి మీరు చేయట్లేదా అని చెప్పి. సో కొంచెం బాధ అనిపించింది. అమ్మగారికి చూసాము మేము వచ్చిన తర్వాత, అంటే నేను మాట్లాడిన తర్వాత అమ్మగారికి చాలా ధైర్యం వచ్చింది. అండ్ ఇదే విధంగా సాయిధరమ్ తేజ్ గారు కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడారు, అండ్ ఆయన కూడా ఈరోజు రేపు రావాల్సి ఉంది. అండ్ ఇట్లాగా ఎవరున్నా కానీ ఏదైనా ఉన్నా కానీ నాకు చెప్పండి, నా మెయిల్ ఐడికి పంపించండి, జీవన్ కుమార్ helpline@gmail.com. అండ్ నా వెనకాల ఇండస్ట్రీ మొత్తం ఉందండి, అండ్ ఇండస్ట్రీ సపోర్ట్ తోటే నేను ముందుకున్నాను. అండ్ తరుణ్ భాస్కర్ గారు కూడా నిన్న రాత్రి పర్సనల్గా ఫోన్ చేసి, నువ్వు ఫస్ట్ శ్యామల గారి దగ్గరికి వెళ్ళు జీవన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, నువ్వు వాడికి ఏం చేయాలో అది చెయ్యండి అని చెప్పి. అండ్ ఇక్కడే నా పార్ట్నర్ కూడా పక్కనే ఉంటారు, ఇల్లు నాకు కూడా తెలియదు, నా పార్ట్నర్ ఇల్లు కూడా పక్కనే. అండ్ అమ్మకి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ నాకు కాల్ చేయమని చెప్పి నేను చెప్పాను, నంబర్ కూడా ఇచ్చాను. అండ్ ఎనీ టైమ్ షీ కెన్ కాల్. అండ్ బ్రాహ్మిన్లు కాబట్టి, అండ్ మా దగ్గర ఉండే వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ అండి, అండ్ డైలీ ఫుడ్ పంపించడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా పచ్చళ్ళు ఇచ్చాను, అండ్ అమ్మగారు పచ్చడితో తింటాను అని చెప్పారు, సరే అన్నాను. ఈ ఇట్లా నాకు న్యూస్ వస్తుంటే, ఇట్లా రిక్వెస్ట్లు వస్తుంటే నా దగ్గర ఉన్నంత సపోర్ట్ నేను చేస్తాను. అండ్ నాకు కూడా అందరూ సపోర్ట్ చేస్తుంటే నేను ఏదైనా ముందుకెళ్ళి నేను చేయగలుగుతానండి.